హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది తెలుగు ఈటెక్. ఈరోజు మనము IoT ప్రాజెక్ట్స్లో ఎక్కువగా ఉపయోగించే NodeMCU బోర్డు గురించి నేర్చుకుందాం. అసలు NodeMCU అంటే ఏమిటి, అదేవిధంగా NodeMCUలో ఉండే పార్ట్స్ గురించి మరియు NodeMCU ఫీచర్స్ గురించి మొత్తం మనం ఈ వీడియో ద్వారా నేర్చుకుంటాం. ఇంకా మనము మార్కెట్లో మనకు చాలా బోర్డ్స్ అవైలబుల్గా ఉన్నాయి, అంటే ఆర్డినో బోర్డ్స్, అదేవిధంగా రాస్బెర్రీ ఫై, ఇటువంటి ESP32 అటువంటి మాడ్యూల్స్ అన్ని మనకు చాలా వరకు IoT అప్లికేషన్స్కి, ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్ట్స్కి, ప్రతి ఒక్కదానికి మనకు అవైలబుల్గా ఉన్నాయి. కానీ వాటి అన్నిటిని మనం కాదని NodeMCU బోర్డుకి యూజ్ చేయడానికి మన కారణాలు ఏంటి, ప్రతి ఒక్కటి మనము ఈ వీడియో ద్వారా నేర్చుకుంటాం. మామూలుగా మనము ప్రొసీజర్ చూసినట్లయితే, సాధారణంగా మనము కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ సహాయంతో మనము ప్రోగ్రామ్ని ఇటువంటి బోర్డ్స్, అంటే ఆర్డినో కానీ, ఇటువంటి NodeMCU బోర్డులోకి అప్లోడ్ చేస్తాము. అప్లోడ్ చేసిన ప్రోగ్రామ్ని సహాయంతో మనము సెన్సార్స్ను కనెక్ట్ చేసి ఆ సెన్సార్స్ యొక్క డేటాని రీడ్ చేస్తాము. ఆ రీడ్ చేసినటువంటి డేటాని మనం ఇప్పుడు ఏదైనా సర్వర్లోకి సెండ్ చేయాలి అంటే మనము తప్పకుండా కొన్ని వైర్లెస్ నెట్వర్క్స్ని యూజ్ చేయాల్సి వస్తుంది. అంటే అటువంటి కనెక్టివిటీ ద్వారానే మనము మన యొక్క డేటాని ఎక్కడికైనా సెండ్ చేయవచ్చు. అటువంటి కనెక్టివిటీలో మనకు బెస్ట్ ఆప్షన్ వచ్చేసి వైర్లెస్ కనెక్టివిటీ. ఎందుకంటే మనకు వైర్డ్ కమ్యూనికేషన్ కంటే వైర్లెస్ కమ్యూనికేషనే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది, కాబట్టి మనం వైర్లెస్ని చూస్ చేసుకుంటాము. ఈ వైర్లెస్లో మనం చూస్ చేసుకోవడంలో మనము మొదటగా ప్రిఫరెన్స్ ఇచ్చేది వైఫైకి. ఈ విధంగా వైఫైకి మనం కనెక్ట్ చేయాలి అంటే మనము ఆర్డునో బోర్డులో ఈ వైఫై క్యాపబిలిటీ అనేది ఉండదు. కానీ ఈ విధంగా వైఫై క్యాపబిలిటీ మనం కల్పించాలంటే మనము సపరేట్గా ఒక వైఫై మాడ్యూల్ని ఆర్డునో బోర్డుకి కనెక్ట్ చేసి మనము ఆ వైఫై క్యాపబిలిటీని మనము కలిగించవచ్చు. కానీ NodeMCUకి ఇన్బిల్ట్గా, అంటే NodeMCU లోపలే మనకు వైఫై చిప్ ఉంటుంది. ఇది ముఖ్యంగా వైఫైని ఆధారంగా చేసుకొని తయారు చేయబడిన బోర్డు. అందుకు కాబట్టి మనకు కమ్యూనికేషన్కి, అంటే ఏదైనా సెన్సార్ డేటాను, అదేవిధంగా మనము కంట్రోల్ చేయడానికి, అంటే మన ఇంట్లోని డివైజెస్ని, అదేవిధంగా ప్రతి ఒక్కదాన్ని మనం NodeMCUకు ఉన్నటువంటి వైఫైని యూజ్ చేసుకొని మనం కంట్రోల్ చేయవచ్చు. ఇప్పుడు అర్థమైంది కదా మనకి, మనకు మామూలుగా ఆర్డునో బోర్డుకి మన NodeMCUకి ముఖ్యమైన తేడా వచ్చేసి ఇన్బిల్ట్గా వైఫై క్యాపబిలిటీ మన NodeMCU బోర్డుకి ఉంటుంది. ఈ విధంగా NodeMCU బోర్డు అనేది ESP8266 అనేటువంటి చిప్ సహాయంతో ఇది మనకు వైఫై క్యాపబిలిటీ కలిగి ఉంది. ఈ వైఫై ఫీచర్తోటే మనము ప్రతి ఒక్క డివైజ్ని, అదేవిధంగా డేటాను సర్వర్లోకి సెండ్ చేయడము, ఇటువంటి అప్లికేషన్స్ అన్నీ మనము ఈ NodeMCU బోర్డు ద్వారా చేస్తాము. ఈ NodeMCU బోర్డు అనేది మనకు ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే మనము ఈ NodeMCUలో ఉన్నటువంటి సర్క్యూట్ డయాగ్రాము, అదేవిధంగా కాంపోనెంట్స్, ప్రతి ఒక్కటి మనకు అవైలబుల్గా ఉంటాయి. అంటే మనమే ఇటువంటి బోర్డుని ఇంకొకటి తయారు చేసి, అంటే కొత్త మోడల్లో మనమే మార్కెట్కు తీసుకువెళ్ళి మన మాడిఫికేషన్ తోటి మనము వాటిని మార్కెట్ చేయవచ్చు. ఈ విధంగా ఈ బోర్డ్స్ అనేటివి ఆర్డునో మాదిరే, ఇది కూడా ఓపెన్ సోర్స్. ఇలా మనకు కొన్ని మాడిఫికేషన్స్ జరిపి అమికా అనేటువంటి కొన్ని బోర్డ్స్ కూడా మనకి NodeMCU కంటే అడ్వాన్స్డ్గా మాడిఫికేషన్స్ జరిగి బయటకు వచ్చాయి. అంటే సేమ్ సర్క్యూట్ని వాళ్ళు యూజ్ చేసుకొని ఆ బోర్డ్స్ని డిజైన్ చేసి కొత్త పేరు, అంటే అమికా అని పెట్టుకొని వాళ్ళు బయటికి రిలీజ్ చేస్తారు. ఈ విధంగా మనం కూడా మాడిఫికేషన్స్ తోటి మనము బయటికి రిలీజ్ చేయవచ్చు. మామూలుగా ఈ NodeMCU బోర్డు అనేది మనకు లువా స్క్రిప్ట్ ఆధారంగా బేస్ చేసుకొని ఫస్ట్ తయారు చేయబడింది. అంటే ఈ NodeMCU అనేది ఫర్మ్వేర్ అంటే మనకు ఒక ఏదైనా ఒక ఎంబెడెడ్ సిస్టమ్ని రన్ చేయడానికి కావాల్సినటువంటి ప్రోగ్రామ్ని ఫర్మ్వేర్ అంటాము. ఈ విధంగా ఈ ESP8266 మాడ్యూల్, అంటే ఆ చిప్ను ఆధారంగా చేసుకొని డెవలప్ చేసినటువంటి ఒక బోర్డునే మనము NodeMCU బోర్డు అంటాము. ఈ NodeMCU మాడ్యూల్తోటే మనము మన ప్రతి ఒక్క డివైజ్ని కంట్రోల్ చేయగలుగుతున్నాం. మనకు ఈ NodeMCUలో రెండు వర్షన్స్ ఉంటాయి. అంటే ఒక వర్షన్ వచ్చేసి 0.9 వర్షన్ NodeMCU, ఇంకొకటి NodeMCU 1.0 వర్షన్. ఇప్పుడు మనము NodeMCU వర్షన్ 1.0 గురించి చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మన NodeMCU బోర్డు. ఇక్కడ కనిపిస్తున్న చిప్పు ESP8266 చిప్. ఈ ESP8266 అంటే దీన్ని మనం వైఫై చిప్ అంటాము. దీని ద్వారానే మనకు వైఫై క్యాపబిలిటీ అనేది వస్తుంది. దీనిని ఆధారంగా బేస్ చేసుకొని మనకు ఈ NodeMCU బోర్డుని తయారు చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ అన్ని మనకి GPIO పిన్స్, అదేవిధంగా మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ ESP12E అనేది మన ESP8266 యొక్క మోడల్. ఈ విధంగా మనము ESP12E మోడల్ని యూజ్ చేస్తున్నాం.
ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకు ఇందులో ఫీచర్స్ వచ్చేసి మనకు ఇందులో ఐటీసీ కమ్యూనికేషన్ ఉంటుంది, అదేవిధంగా మనకు ఎక్స్టర్నల్గా ఎస్పీఐ ఫ్లాష్ ఉంటుంది, ఇంకా మనకి డిజిటల్ అవుట్పుట్ పిన్స్, అదేవిధంగా యువాట్ కమ్యూనికేషను, ఎస్పీఐ ప్రోటోకాలు, ఈ విధంగా ప్రతి ఒక్కటి మనకు ఫీచర్ అనేది ఈ నోడ్ ఎంసీ బోర్డులో ఉంటుంది. ఇంకా ఇందులో మనకు 80 MHz క్లాక్ స్పీడ్ ఉంటుంది, ఇంకా మనకి 160 వరకు మనము ఈ క్లాక్ స్పీడ్ని మనం పెంచుకోవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్క అప్లికేషన్గా ఫీచర్స్గా ఈ నోడ్ ఎంసీ బోర్డు అనేది మనకు చాలా బెస్ట్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎస్పీఐ ఫ్లాష్ మెమొరీ కూడా ఉండడం వల్ల మనకు ఎప్పుడైనా మనము కోడ్ని రాసేటప్పుడు మన కోడ్ అనేది ఆ యొక్క ఇంటరాక్షన్స్ అంటే సెన్సార్ మాడ్యూల్స్కి నోడ్ ఎంసీకి ఇంటరాక్షన్స్ జరిగేటప్పుడు డేటా అనేది ఫుల్ అవుతుంది. అలా ఫుల్ అయినప్పుడు మనకు మన కోడ్ని కానీ అదేవిధంగా డేటాను స్టోర్ చేసుకోవడానికి మనకి ఎస్పీఐ ఫ్లాష్ మెమొరీ అని ఎక్స్టర్నల్గా అవసరమవుతుంది. ఆ ఫ్లాష్ మెమొరీ కూడా ఈ నోడ్ ఎంసీ బోర్డులో ఉంది. ఈ విధంగా నోడ్ ఎంసీ బోర్డులో మనకు ప్రతి ఒక్క కమ్యూనికేషను, అదేవిధంగా యూఆర్ట్, ఇంకా ప్రతి ఒక్కటి ఉండడం వల్ల మనకేంటంటే దీని అప్లికేషన్స్ చాలా వరకు బ్రాడ్గా మనము ప్రతి ఒక్క ఐఓటీ అప్లికేషన్స్లో మనము ఈ నోడ్ ఎంసీ బోర్డుని యూజ్ చేయవచ్చు. మీకు కొద్దిగా కొత్తగా అంటే ఈ ఐటూసి అంటే ఏమిటి, ఎస్పీఐ ప్రోటోకాల్ అంటే ఏమిటి, ఈ యూఆర్ట్ అంటే ఏమిటి, ప్రతి ఒక్కటి మీకు చాలా డౌట్స్గా ఉండవచ్చు. కానీ నేను ప్రతి ఒక్కటి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా, తెలుగు ఈటెక్ ద్వారా మీకు ప్రతి ఒక్కటి నేర్పిస్తాను. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం మిమ్మల్ని ఒక మంచి ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్గా, అదేవిధంగా ఐఓటీగా నేర్పించడానికే ఈ ఛానల్ మనం స్టార్ట్ చేశాం. కాబట్టి మీకు ప్రతి ఒక్కటి నేను నేర్పిస్తాను. ఇప్పుడు మీరు ఈ నోడ్ ఎంసీ బోర్డులో ఇటువంటి ఫీచర్స్ అన్ని ఇది కలిగి ఉందని మీరు గుర్తుపెట్టుకోండి, నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మనకి ఇక్కడ యూఎస్బి ట్రాన్స్ఫర్ ఉంటుంది, ఇంకా మనకి ఇక్కడ రీసెట్ పిన్ ఉంటుంది. రీసెట్ పిన్ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు వోల్టేజ్ రెగ్యులేటర్ AMS3117 అనే ఐసీ ఉంటుంది. దీని ద్వారానే మనకు 3.3 వోల్ట్స్ కన్వర్ట్ అయ్యి మన బోర్డుకు వస్తుంది. ఈ బోర్డు అనేది 3.3 వోల్ట్స్ మాత్రమే బేర్ చేయగలుగుతుంది, ఇంకా ఎక్కువ ఇస్తే ఇది మనకి బేర్ చేయలేదన్నమాట. అందుకే ఇక్కడ డిజిటల్ అవుట్పుట్ పిన్స్ నుంచి కూడా మనకు 3.3 వోల్ట్స్ పవర్ సప్లై అనేది వస్తుంది. ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ నోడ్ ఎంసీ బోర్డు అనేది అన్ని రకాలుగా అన్ని బోర్డ్స్ కంటే సమ్ వాట్ బెటర్, కాబట్టి మనము ఈ నోడ్ ఎంసీని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మామూలుగా ఉన్న డిసడ్వాంటేజ్, ఇందులో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ ఉండదు, ఎందుకంటే ESP32లో అయితే బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. మనము నెక్స్ట్ వీడియోలో మనము ఈ నోడ్ ఎంసీ బోర్డులోకి ఎలా ప్రోగ్రామ్ని అప్లోడ్ చేయాలి, అదేవిధంగా ప్రోగ్రామ్ అప్లోడ్ చేయాలంటే మనకు ఏ సాఫ్ట్వేర్ కావాలి, మరియు మనం ప్రతి ఒక్కటి నెక్స్ట్ వీడియోలో నేర్చుకుంటాం. ఇంకా సింపుల్ ప్రాజెక్ట్గా మనము ఒక ప్రోగ్రామ్ని అప్లోడ్ చేసి మన కంప్యూటర్ ద్వారా మనము మరియు LED బ్లింక్ చేస్తాము. LED బ్లింక్ చేయడం ద్వారా మీకు ప్రోగ్రామ్ ఎలా అప్లోడ్ చేయాలి, అదేవిధంగా ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుంది, ఫస్ట్ మనం సెట్ చేసుకోవాల్సిన సెట్టింగ్స్ ఏమిటి, ప్రతి ఒక్కటి ఆ వీడియో ద్వారా నేర్చుకుంటారు. కాబట్టి మీరు ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్గా, ఐఓటీ ఇంజనీర్గా, ఎంబెడెడ్ సిస్టమ్ ఇంజనీర్గా తయారవ్వాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇంకా మనకి లేటెస్ట్ టెక్నికల్ న్యూస్, అదేవిధంగా జాబ్స్, ప్రతి ఒక్కటి మన ఛానల్లో రాబోతున్నాయి. మీరు ఈ వీడియోను ఇంగ్లీష్లో చూడాలనుకుంటే వీడియో క్రింద ఉన్న లింక్ ఓపెన్ చేసి చూడవచ్చు. మాకు మీ వీడియోలు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు ఈటెక్.